ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఇవాళ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరసవల్లి క్షేత్రాన్ని ఉద్దేశిస్తూ, ఇటువంటి అరుదైన దేవాలయం దేశంలో ఎక్కడా లేదు. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఆశీస్సులు పొందేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. జీవి మనుగడకు కారణమయ్యే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవమని అంటాం. సూర్య నమస్కారాలు అన్నవి మన ఋషులు మనకు ఇచ్చిన సంప్రదాయం, వారసత్వ సంపద. ఇదే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పాటిస్తున్నారు. యోగా రూపంలో ఇటువంటి సంప్రదాయాలు ముందున్న తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ధర్మకర్త అంటే అర్థం ఇది ఒక అజమాయిషి ఉన్న పదవి కాదు. దేవుడికి సంబంధించిన జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ దేవుడి ఆస్తులను రక్షిస్తూ చట్టాలను పరిరక్షిస్తూ పనిచేయాల్సింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న వారందరినీ అప్రూవ్ చేశారన్నారు. మనందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని నేను కూడా భగవంతుని వేడుకుంటున్నాను. ఈ దేవాలయం దేశంలోనే సుప్రసిద్ధమైంది. ఇప్పుడే మిత్రులు శాశ్వత ధర్మకర్త అయినటువంటి శంకర శర్మ గారు వివరించారు క్షేత్ర మహత్యాన్ని. ఎక్కడెక్కడ దేశంలో ఉండేటువంటి వారందరూ ఇక్కడికే వస్తారు. ఇలాంటి అరుదైన దేవాలయం దేశంలో ఎక్కడ లేదు. కోణార్క్ ఉంది కానీ కోణార్క్ సగం నిర్మాణంలోనే ఆనాటి కారణాల వల్ల ఎందుకు ఆగిపోయింది. నిరంతరం ధూపదీప నైవేద్య సూర్య భగవానుడు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ సాగేటువంటి దేవాలయం దేశంలోనే ఇది. మనందరికీ తెలుసు భగవంతుడు హిందూ ధర్మం ప్రకారం అనేక మంది ఉన్న ప్రత్యక్ష దైవం అని మనం సూర్య భగవాన్ని కోరు భావిస్తాం. దానికి కారణం సూర్య భగవానుడు ఉదయిస్తే తప్ప ఈ ప్రపంచంలో ఈ దీంట్లో ఉన్నటువంటి జీవుడు ప్రతి జీవికి ఈ సూర్యరశ్మి తగిలితే తప్ప తమ జీవన మనుగడ సాగినటువంటి పరిస్థితులు మొక్కలు కానీ పక్షులు కానీ కీటకాలు కానీ జలచరాలు కానీ ఏవైనా సరే అల్టిమేట్గా సూర్యరశ్మితో జీవించేటువంటి ఇది మనం చూస్తూ ఉంటాం. అందుకే దీన్ని ప్రత్యక్ష దైవం అంటాం. ఇక్కడే చెప్పారు సూర్య నమస్కారాలు అన్నది మన తరతరాలుగా మహర్షులు ఋషులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం. ఇప్పుడు దాన్నే ప్రపంచవ్యాప్తంగా యోగా అని చెప్పి చేస్తున్నట్లే చెప్తారు. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు యోగా ప్రపంచంలో చేయడం కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం మన ఋషులు మనకు అందించినటువంటి సాంప్రదాయము వారసత్వం భగవంతుడికి ప్రార్థించేటువంటి ప్రక్రియలో ఒక భాగంగా మన సాంప్రదాయంలో ఉంది. అంటే ఎంత మన ఋషులు మన కోసం చేసినటువంటి ప్రతీ ఆచారాన్ని సాంప్రదాయాన్ని మన ప్రయోజనాల కోసం మనకు అందించారు.